హాయ్ ఆల్ మనం డెవాప్స్ కోర్స్ చేస్తాము డెవాప్స్లో మనం లైనింగ్స్ కంప్లీట్ చేసినాము లాస్ట్ సెషన్స్లో సో నో విల్ బీ టాకింగ్ అబౌట్ బ్యాష్ స్క్రిప్టింగ్ సో ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది అడిగేది బ్యాష్ ఉన్న షెల్ అన్న ఒకటి అనేసి నేను అది కూడా క్లారిఫై చేస్తా బ్యాష్ అనేది షెల్ ఓకే వన్ ఆఫ్ ద షెల్ సో విల్ సీ లైక్ ఇన్ డెప్త్ ఆఫ్ బ్యాష్ షెల్ని చూడడానికి ట్రై చేద్దాము బికాస్ యాజ్ అ డెవాప్స్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ నో బ్యాష్ స్క్రిప్టింగ్ సో ఎందుకు నాకు బ్యాష్ స్క్రిప్టింగ్ అనేది ఎసెన్షియల్ స్కిల్ డెవలప్స్ ఇంజనీర్ అంటే బికాస్ ఇట్ ఎనేబుల్స్ యూ టు ఆటోమేట్ ది టాస్క్ ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఎప్పుడు మాట్లాడినా కానీ ఆటోమేషన్ ఓకే సో టు ఆటోమేట్ యువర్ టాస్క్ స్క్రిప్టింగ్ ఈస్ వన్ ఆఫ్ ది స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ విచ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ అండ్ ఆల్సో నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నేను లాంచ్ చేయాలన్నా మేనేజ్ చేయాలన్నా కానీ ఎఫెక్టివ్గా మేనేజ్ చేయాలి అన్నప్పుడు నాకు బ్యాచ్ స్క్రిప్టింగ్ అనేది నాకు చాలా బాగా ఉపయోగపడే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ సో బ్యాష్ స్క్రిప్టింగ్ అంటే ఇట్స్ ఇట్స్ ఆల్సో దాన్ని ఆల్రెడీ లైక్ ఆల్సో మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా అనొచ్చు మనము బ్యాష్ స్క్రిప్టింగ్ని కాకపోతే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనడంలో లైక్ మోర్ మీనింగ్ఫుల్ ఓకే సో బ్యాస్ స్క్రిప్టింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ యూస్ టు రైట్ స్క్రిప్ట్స్ అండ్ ఆల్సో టు ఆటోమేట్ యువర్ టాస్క్ బట్ హౌ యూ లైక్ వేర్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఎవరిథింగ్ యూ నీడ్ టు డూ ఇట్ ఆన్ ద యూనిక్స్ మిషన్స్ ఐ ఓకే సో యూనిక్స్ అండ్ లైన్ఎక్స్ మిషన్స్కి లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్లోనే మనకి బ్యాష్ స్క్రిప్టింగ్ అనేది వర్క్ చేస్తుంది యాజ్ యూ నో రైట్ రియల్ టైమ్లో ఇప్పుడు నైంటీ పర్సెంట్ నైంటీ ప్లస్ పర్సెంటేజ్ ఆఫ్ ద మెషిన్స్ మనకి లైన్ఎక్స్లోనే రన్ అవుతూ ఉంటాయి సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దట్ యూ నో బ్యాష్ ఓకే సో అందుకోసమని మనకి బ్యాష్ స్క్రిప్టింగ్ అనేది తెలిస్తే యూ కెన్ ఆటోమేట్ థింగ్స్ ఈజీలీ అండ్ ఆల్సో యూ కెన్ ఎఫెక్టివ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనము బిల్డ్ చేయొచ్చు సో ఫ్యూ హైలైట్స్ అంటే లైక్ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి ఉంటాయి అది బ్యాస్ స్క్రిప్టింగ్ నేను డెవాప్స్లోకి వెళ్తున్నప్పుడు బ్యాస్ స్క్రిప్టింగ్లో నాకు ఏమేమి పాయింట్స్ తెలియాలి అంటే సో ఫస్ట్ థింగ్ నేను ఆల్రెడీ మాట్లాడిన ఆటోమేషన్ ఓకే సో ఆటోమేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సో బ్యాస్ స్క్రిప్టింగ్ జనరల్గా డెవాప్స్ ఇంజనీర్స్కి మనకి ఏ టాస్క్ అయినా కానీ సో ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్ డెప్లాయ్మెంట్ కానివ్వండి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ కానివ్వండి సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి ఓకే సో ఇవన్నీ కూడా మనము ఎఫెక్టివ్గా ఆటోమేషన్ అనేది చెయ్యొచ్చు వి నీడ్ ఆటోమేషన్ టు డిక్రీస్ హ్యూమన్ ఎర్రస్ అంతే కదా సో టు ఎలిమినేట్ హ్యూమన్ ఎర్రర్స్ విల్ బి గోయింగ్ ఫర్ ది ఆటోమేషన్ టాస్క్ సో ఆటోమేషన్ కి వెళ్తున్నప్పుడు ఇట్స్ ఎందుకు వెళ్తాం అంటే యాజ్ ఎ డెవలప్స్ ఇంజనీయర్ కి ఎందుకు వెళ్తాము అంటే మనకి సాఫ్ట్వేర్ డెప్లాయ్మెంట్ అండ్ ఆల్సో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ కి అండ్ ఆల్సో సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్కి మనము మేజర్గా ఈ ఆటోమేషన్ సారీ ఈ బ్యాక్ స్క్రిప్టింగ్ అనేది యూజ్ చేస్తాం ఓకే సో నెక్స్ట్ వచ్చేసి షెల్ స్క్రిప్టింగ్ ఓకే సో చాలామంది షెల్ స్క్రిప్టింగ్ షెల్ స్క్రిప్టింగ్ అంటారు సో షెల్ స్క్రిప్టింగ్ అంటే ఏంది బ్యాష్ బ్యాష్ ఈజ్ వన్ ఆఫ్ ది షెల్ ఓకే సో వన్ ఆఫ్ ది షెల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజే మనకి బ్యాష్ స్క్రిప్టింగ్ కూడా సో మీరు డైరెక్ట్గా ఆపరేటింగ్ సిస్టంతో ఇంటరాక్ట్ అవ్వచ్చు అండ్ ఆల్సో కమాండ్స్ని కూడా మనము ఎగ్జిక్యూట్ చేయొచ్చు యూజింగ్ బ్యాష్ షెల్ సో మనకిది ఇది అందుకోసమనే ఇట్స్ అ పవర్ఫుల్ టూల్ ఫర్ డెవలప్స్ ఇంజనీర్స్ ఎవరైతే మనకి సర్వర్స్ అప్లికేషన్ సైట్స్ పనిచేస్తున్నారో మనకి షెల్ స్క్రిప్టింగ్ అనేది అందుకే వచ్చి ఉండాలనేసి చెప్తాం ఓకే సో ఇట్ మైట్ బి యూ కెన్ కాలిటైస్ షెల్ స్క్రిప్టింగ్ ఆర్ ఎల్స్ యూ కెన్ కాలిటైస్ బ్యాష్ స్క్రిప్టింగ్ రెండు కూడా ఒకటే ఓకే సో చాలా మంది అన్న షెల్ స్క్రిప్టింగ్ బ్యాష్ స్క్రిప్టింగ్ అంటే డిఫరెన్స్ ఏంది అని అడుగుతారు బ్యాష్ అనేది వన్ ఆఫ్ ద షెల్స్ ఓకే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెల్స్ ఉంటాయి లైనిక్స్లో బ్యాష్ అనేది వన్ ఆఫ్ ద షెల్స్ సో అందుకోసం మనం మనకి బ్యాష్ స్క్రిప్టింగ్ అనేసి మనము షెల్ స్క్రిప్టింగ్ని అంటాం అండ్ హిస్టరీకి వచ్చేసేసరికి బ్యాష్ అనేది జనరల్గా ఇట్స్ ఇట్స్ దేర్ ఫ్రమ్ నైన్టీన్ ఎయిటీస్ ఓకే సో నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఇట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ అంటే ఫస్ట్ బ్యాష్ వర్జన్ రాసింది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఓకే అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి అగైన్ ఇట్స్ ఎన్ ఓపెన్ సోర్స్ బ్యాష్ ఇస్ అన్ ఓపెన్ షోర్స్ టూల్ వా యూ మీన్ మై ఓపెన్ సోర్స్ మళ్ళీ ఓపెన్ సోర్స్ అంటే ఏంది ఫ్రీ టు యూజ్ అంటే నేను నా ఇష్టం ఉన్నట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు నా ఇష్టం ఉన్నట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు అంటే నా రిక్వైర్మెంట్ని బట్టి నాకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది దాని బట్టి నా కోడ్ని నేను కస్టమైజ్ చేసుకోవచ్చు నా అప్లికేషన్ని నేను కస్టమైజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది నాకు ఓపెన్ సోర్స్ అది నాకు ప్రీ డిఫైన్డ్గా రాదు నేను ఆ కోడ్ని తీసుకొని యాజ్ పర్ మై ఇంట్రెస్ట్ యాజ్ పర్ మై రిక్వైర్మెంట్ ఐ కెన్ చేంజ్ దాట్ కోడ్ అందుకోసమనే ఈ డెవాబ్స్ టూల్స్ మనం వాడుతున్నప్పుడు ఓపెన్ సోర్సెస్ అనేవి మనకు చాలా ఎక్కువ వినిపిస్తున్న టూల్స్ సో అందులో బ్యాష్ స్క్రిప్టింగ్ అనేది కూడా వన్ ఆఫ్ ది ఓపెన్ సోర్స్ కాబట్టి వెరీ మచ్ అంటే లైక్ ఎక్కువగా మనకి డెవాబ్స్లో బ్యాష్ అనేది వినిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి పోర్టబుల్ సో వైట్ లైక్ పోర్టబుల్ అంటే ఏంది మనకి ఏదైనా సరే డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో నేను రన్ చేసినప్పుడు బ్యాష్ స్క్రిప్టింగ్ ఇట్ కెన్ బి లైక్ మనము వితౌట్ మాడిఫికేషన్ రన్ చేయొచ్చు అది ఎక్కడైనా సరే నాకు ఇప్పుడు డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ లైన్ఎక్స్ మిషన్స్ ఉన్నాయి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ లైన్ఎక్స్ మిషన్స్లో నేను ఏ మాడిఫికేషన్ లేకుండా నా స్క్రిప్ట్ని రన్ చేయొచ్చు అందుకోసమని డెవాప్స్ ఇంజనీర్స్గా మనము ఎక్కువ స్క్రిప్టింగ్కి మనం ఎన్విరాన్మెంట్స్ చేంజ్ చేస్తూ ఉంటాం రైట్ సో అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్క మా ఒక్కొక్క ఫ్లేవర్ ఆఫ్ లైనైట్స్ వాడుతూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లేవర్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడుతూ ఉంటారు సో అట్లాంటి సిచ్యువేషన్లో మనకి ఈజీగా మాడిఫికేషన్స్ చేయడానికి పోర్టబుల్ అనమాట అంటే కంపాటబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది మనకి బ్యాస్ స్క్రిప్టింగ్ యూజ్ చేస్తున్నప్పుడు సో అందుకోసమనే మనం బ్యాస్క్రిప్టింగ్కి ఎక్కువగా ఫోకస్ చేస్తాం సో దీస్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్ అంటే నేను ఎందుకు బ్యాస్ స్క్రిప్టింగ్కి వెళ్తున్నారు చాలామంది అన్న బ్యాస్క్రిప్టింగ్ ఎందుకు మనకి అసలు అవసరం ఏముంది అంటే దిస్ ఇస్ ఎసెన్షియల్ టూల్ ఫర్ ఇంజనీర్ మీకు ఖచ్చితంగా మీ టాస్క్లు ఆటోమేట్ చేయాలన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రాపర్గా మేనేజ్ చేయాలన్నా కానీ మీ వర్క్ ని మేనేజ్ చేయాలన్నా కానీ మీకు చాలా చాలా ఉపయోగపడే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అందుకోసమనే బ్యాష్ స్క్రిప్టింగ్ నేర్చుకోండి ఆర్ ఎనీ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి ఈవెన్ ఇట్స్ పైథాన్ పైథాన్ అయినా సరే నేర్చుకోండి అని మనం సజెస్ట్ చేస్తూ ఉంటాము సో మనం మాత్రం బ్యాస్ స్క్రిప్టింగ్కి వెళ్దాం ఎందుకంటే ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ వెయిటేజ్ వెన్ ఎవర్ యూస్ ఏ దట్ యూ నో బ్యాష్ స్క్రిప్టింగ్ అంటే మీకు ఇంటర్వ్యూస్లో కానివ్వండి మీరు రియల్ టైంలో చేస్తున్నప్పుడు కూడా చాలా వెయిటేజ్ ఉంటుంది సో అందుకోసమనే అనే ఐఎమ్ గోయింగ్ టు కవర్ ఎవ్రీథింగ్ ఇన్ ది బ్యాష్ స్క్రిప్టింగ్ సో దిస్ ఈస్ ది ఫస్ట్ సెషన్ ఆన్ ది బ్యాష్ స్క్రిప్టింగ్ సో హు ఎవర్ ఆఫ్ నాట్ ఎట్ కంప్లీట్ అంటే కంప్లీట్గా ఇంకా ఎవరైతే కోర్స్ తీసుకోలేదో తీసుకోవడానికి ట్రై చేయండి మనం లైన్కి ఆల్రెడీ కంప్లీట్ చేసేసినాము ట్రై ట్రీ లర్నింగ్ డాట్ కామ్లోకి వెళ్తే యూ గైస్ కెన్ గో అండ్ చెక్ ది కోర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అగ్రెడ్ అబడ్